కులం గాలి లాంటిది, అది లేకపోతే రాజకీయాలు బతకలేవు. ఆ గాలి ఎక్కువై దుమారంగా మారితే అప్పుడు అన్ని పాలిటిక్స్ కొట్టుకుపోతుంటాయి. ఇది కులంతో వచ్చిన సమస్య. నవ్యాంధ్రని ఏలుతున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కులం సమస్య వచ్చినట్లు కనిపిస్తోంది. అభివృద్ధి ప్రాజెక్టులు ఉద్యోగాలు లాంటివి అడిగేవారికన్నా కులాల క్యాలిక్యులేషన్స్ చేసుకునేవారు ఎక్కువైపోయారు. సింధు సిల్వర్ మెడల్ గెలిస్తే ఆమె కులం ఏది అని గూగుల్ సెర్చ్ చేశారంటే మనోళ్ల కుల పిచ్చి ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే వీక్ పాయింట్ని ప్రతిపక్షాలు, వాటి అనుబంధ మీడియాలు క్యాష్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇంతకీ ఏమైందంటే, ఉన్నటువంటి సోషల్ మీడియా సైట్లలో ఓ ఫోటో ప్రత్యక్షమైంది. దాంట్లో ఆంధ్ర డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వేదిక కింద నిల్చొని ఉంటారు. వేదిక మీద చినబాబు లోకేష్ కనిపిస్తుంటారు. ఆయన వేరెత్తి చూపుతూ ఏదో మాట్లాడుతుంటారు, కానీ అది మౌనంగా ఉండే ఫోటో కదా. అందుకే లోకేష్ ఏమన్నారో, చినరాజప్ప ఏమనిపించుకున్నారో మనకు తెలియదు. కానీ కొందరికి మాత్రం దాంట్లో ఎన్నో మాటలు వినిపించాయి. వెంటనే ఫేస్బుక్ లాంటి వేదికల్లో ప్రచారం మొదలైంది. ఇన్ఫాక్ట్ విష ప్రచారం స్టార్ట్ అయింది. కాపు సమాజ వర్గానికి చెందిన చినరాజప్ప వయసులో పెద్ద ఆయన, పైగా సౌమ్యుడని పేరుంది. ఆ కులం వారికి ఆయనంటే అభిమానం కూడా. సరిగ్గా అపాయింట్ను వాడుకునే ఎజెండా సిద్ధం చేసుకున్నారు యాంటీ టీడీపీ బ్యాచ్. లోకేష్ పలానా మీటింగ్లో చినరాజప్పని తిట్టాడు, దారుణంగా అవమానించాడు. ఎంతగా అంటే డిప్యూటీ సీఎం కళ్ళ నీళ్లు పెట్టుకునేంతగా. ఇలా సాగింది నెగిటివ్ క్యాంపెయిన్. మరి దీనంతరికీ ఆధారం ఒక్క ఫోటో మాత్రమే. అందులో చినరాజప్ప లోకేష్ ముందు నిలబడి ఉంటారు. అంతకుమించి అందులో ఏమీ ఉండదు. అయినా దుష్ప్రచారం మాత్రం ఆగలేదు. సోషల్ మీడియాలో వైసీపీ వర్గాలు, కాపు యూత్ గ్రూపులు ఇష్టానుసారం షేర్లు చేసేసాయి. వీలున్నంత వరకు కాంగ్రెస్ వాళ్ళు కూడా దీన్ని జనంలోకి పంపే ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎంను లోకేష్ తిట్టాడన్న ప్రచారం ఎందుకు జరిగింది? దాని వెనకాలన్న కారణాలు ఏంటి? ఎవరున్నారు? వాళ్ళకి దీనివల్ల కలిగే లాభం ఏంటి? ఇలా బోలెడని ప్రశ్నలు ఒక్కోటి చూద్దాం. కానీ అంతకంటే ముందు మనం స్టోరీలో బాగా వెనక్కి వెళ్ళాలి. ఫ్లాష్ బ్యాక్లో ఏమైందో తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్, పరిటాల రవీంద్ర వీరిద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు. వీళ్ళిద్దరి మధ్య లేనిగొడవను రాజేశారు చాలా సంవత్సరాల క్రిందట. పవన్ కళ్యాణ్కి పరిటాలకి ఏదో విషయంలో గొడవ జరిగిందని, పవర్ స్టార్కి పరిటాల గుండు గీయించారని అప్పట్లో అదే పనిగా దుష్ప్రచారం జరిగింది. అది తప్పుడు ప్రచారం అని ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే తనకు అన్యాయం జరిగితే బెదిరిపోయి కిక్కురుమనకుండా ఉండిపోయే నైజం పవన్ కళ్యాణ్ది కాదు. మరి అటువంటప్పుడు పరిటాల రవితో ఆయనకు గొడవ అయితే సైలెంట్గా ఊరుకుంటాడా? అంతకుమించి పరిటాల రవి దాడి చేశాడని రాసిన డెక్కన్ క్రానికల్ పేపర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తారా? ఇలా ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే అంతా ఒట్టిదేనని అర్థమైపోతుంది. అయినా అప్పుడు ఎందుకని ఈ గ్యాసిప్ వ్యాపం చేశారు? లాజిక్ చాలా సింపుల్. టీడీపీకి దగ్గర అయ్యే ఛాన్స్ ఉన్న కాపుల్ని ఆ పార్టీకి దూరం చేయడమే లక్ష్యం. దాన్ని పరిటాల పవన్ల మధ్య శత్రుత్వంగా చిత్రీకరించి సక్సెస్ అయ్యారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీకి అసలు కాపులెవరు ఓట్లేదు. అలా కాపు ఓట్లను కొల్లగొట్టింది కాంగ్రెస్. ఇప్పుడు కూడా కాపుల్ని తమ వైపు తిప్పుకోవడానికి కొన్ని దుష్ట రాజకీయ శక్తులు కాపుగాస్తున్నాయి. వాటి కుటిల కురతంత్రాలే పదే పదే ఎగసిపెడుతున్న నిరసన జ్వాలలు. చంద్రబాబు ఎన్నికల ముందు అనివార్యమై హామీ ఇచ్చిన కాపుల రిజర్వేషన్ అంశం ఇప్పుడు బాగా పనికొస్తుంది ప్రత్యర్థులు తమ ముద్ర వేయటానికి. అవును, కాపుల ఆత్మాభిమానంపై తమదైన ముద్ర వేసి వారిని టీడీపీకి దూరం చేసే జగన్ నాటకం నడుస్తుంది. ఆ మధ్య జరిగిన కాపు గర్జన సభ అనూహ్యమైన హింసకు దారితీసింది. ఓ రైలు మొత్తం తగలబెట్టారు. కానీ అసలు గతంలో కాపులను బీసీల్లో చేర్చమని జరుగుతున్న ఉద్యమం ఏనాడైనా హింసాత్మకం అయిందా? మరెప్పుడూ కానిది తునిలో మాత్రం ఎందుకయింది? నిజానికి అవ్వలేదు, చేశారు. అధికారం కోసం కాపు కాచుకుని కూర్చున్నవారు కాపులపై కపట ప్రేమ ఒలికిస్తూ విధ్వంసానికి కారణమయ్యారు. 2014లో కాపులు వన్ సైడెడ్గా టీడీపీకి జై కొట్టారు. ఇది చాలా మందికి మింగుడు పడడం లేదు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి ఆ సామాజిక వర్గాన్ని తెలుగుదేశానికి దూరం చేయాలనే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే లోకేష్ చినరాజప్పల ఉదంతం. పవన్ కళ్యాణ్ పరిటాల ఎపిసోడ్లో ఒకప్పుడు చేసినట్టే ఇప్పుడు చేద్దామని దుర్బుద్ధి గల వాళ్ళు ఆలోచిస్తున్నారు. డిప్యూటీ సీఎంని కాబోయే సీఎం అన్న ప్రచారం ఉన్న లోకేష్ తిట్టాడని కట్టుకథలు చెప్పి కాపుల ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నారు. నిజంగా అసలు అక్కడేమీ జరగలేదన్నది టాక్. చినరాజప్ప ఏదో మాట్లాడినప్పుడు ఆయనకు మామూలుగానే లోకేష్ సమాధానం ఇస్తుంటే సదరు ఫోటో తీశారు. పక్కనున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే అది కూడా లోకేష్ డిప్యూటీ సీఎంని కటువుగా ఏమీ అనడం లేదని మనకు అర్థమైపోతుంది. ప్రభుత్వంలో భాగం కానీ లోకేష్ నిజంగా ఉప ముఖ్యమంత్రి స్థాయిలోని నేతను ఏమన్నా అంటే అది తప్పే. కానీ ఏమీ జరగకుండానే దుష్ప్రచారం జరిగిపోయింది. బాగా వైరల్ అయిన ఆ ఫోటోను సోషల్ మీడియా దొంగలు లోకేష్ ఫేస్బుక్ పేజీలోంచి తీసుకున్నారట. ఆయన పర్సనల్ సోషల్ మీడియా టీం దాన్ని పొరపాటున అప్లోడ్ చేసేసిందట. మళ్లీ తీసేసేలోపు డౌన్లోడ్ చేసుకున్న ప్రబుద్ధులు ఫోటో చుట్టూ కదల్లేశారు. కాపులకు అవమానం అంటూ గావు కేకలు పెట్టారు. నెటిజన్స్ చాలా వరకు నమ్మేశారు. అయితే లోకేష్ భవిష్యత్తులో పార్టీని నడిపించే అవకాశం ఉన్నవాడిగా చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. ఆయన టీంలోని వారికి రాజకీయ పనిడితి అంకితభావం లాంటివి ఉన్నాయా లేవా అనేవి చూసుకోవాలి. అంతేకాదు లోకేష్ తన చుట్టూ లోకం తెలియని టీం ఉంచుకోవడం వల్లే ఇదంతా జరిగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన ఆధారపడుతున్న టీం రాజకీయ అవగాహన లేకుండా, గ్రౌండ్ రియాలిటీకి పట్టింపు లేకుండా ఇలాంటి పొరపాట్లు జరిగితే మరింత పెద్ద నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది పబ్లిక్ టాక్. లేదంటే వాళ్ళు చేసే పొరపాటు వల్ల ఒక కులం మొత్తాన్ని దూరం చేసే ప్రమాదం ఉంది.
ఇక చంద్రబాబు కూడా కాపుల కోసం, బ్రాహ్మణుల కోసం కార్పొరేషన్లు పెడుతూ కుల ఒత్తిళ్లకు తలగ్గకపోతే చాలా బెటర్. ఎందుకంటే వాటి వల్ల ఆయా కులాలకు కలిగే లాభం కన్నా ఇతర కులాల వారికి కలిగే మనస్తాపం ఎక్కువ. కాపులను బీసీల్లో చేర్చడం అనే దానిపై త్వరగా తేల్చి ఏపీ సీఎం అందరికీ అభివృద్ధి అనే ఆదర్శవంతమైన లక్ష్యం వైపు తీసుకెళ్తే చాలా బాగుంటుంది. లేదంటే గతంలో టీడీపీ కాపులు గుదరమై ఎంతో నష్టపోయినట్టే ఇప్పుడు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కారణం కాపు ఓటర్ల కోసం కాపు కాసిన తోడేళ్లు బోల్డ్ ఉండడమే. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ చాలా జాగ్రత్తగా ముందుకు నడవలసిన అవసరం కనిపిస్తోంది.